నమస్కారం, నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ అందరికీ శ్రీ వికారి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఉగాది అనగానే కేవలం జ్యోతిషం, రాసులు, పంచాంగం ఇవే కాదు కదా. ఉగాది అంటే కవి సమ్మేళనాలు ఉంటాయి, కవిత్వాలు ఉంటాయి, కవుల ఒక రచించే తాము రచించిన కొత్త కవితలని అందరికీ వినిపించాలని తపన ఉంటుంది. ఇదే తపనతో నేను కూడా కొన్ని కవితలు రాశాను. అవి మీకు ఈ ఉగాది నాడు ఉగాది మీద కొన్ని కవితలు రాశాను. అవి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేద్దాం అనుకుంటున్నాను. నా కవితలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక నా కవిత్వం శీర్షిక పేరు అనంతమైన కాలగమనంలో. కాలం ప్రకృతి కలిసి కలిసి పయనిస్తూ 6 ఋతువులుగా విభజించబడినది. అనంతమైన కాలగమనంలో తెలుగువారికి అమూల్యమైన పండగ ఉగాది. కాలగమనానికి సాక్ష్యమే ఉగాది. తిరుగుతూ అలిసిన కాలానికి కాస్త ఊరటనిచ్చేది ఉగాది. ప్రకృతికి మనకు ఉన్న అనుబంధాన్ని తెలిపేది ఉగాది. 6 ఋతువులను ఆస్వాదించడం, 6 రుచులను ఆరగించడంలో అర్థాన్ని వివరించేది ఉగాది. కవుల ఊహల్లో ఉగాది ఉత్సాహంగా ఉంటుంది, కానీ వాస్తవం చేదుగా ఉంటుంది. వసంతం ఎప్పుడూ వచ్చిపోతుంది, కానీ గ్రీష్మం బాగా గుర్తుండిపోతుంది. నిరంతర అనంతర కాల భ్రమణంలో మరో కొత్త ఉషస్సుతో, కొత్త ఆశలతో మళ్ళీ వచ్చింది ఉగాది. ఊరూరా ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ఆదాయ వ్యయాలను తెలిపే కొత్త పంచాంగాలతో మళ్ళీ వచ్చింది ఉగాది. ప్రకృతికి మనకి ఉన్న అనుబంధాన్ని తెలిపేది ఉగాది. కాలం ప్రకృతితో కలిసి పయనిస్తూ 6 ఋతువులుగా విభజించబడినది. కవుల ఊహల్లో ఉగాది ఉత్సాహంగా ఉంటుంది, కానీ వాస్తవం చేదుగా ఉంటుందండి. నిరంతర అనంతర కాలభ్రమణంలో మరో కొత్త ఉషస్సుతో, కొత్త ఆశలతో మళ్ళీ వచ్చింది ఉగాది.